हेलो हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। ना पेर अंजलि अंडी। फ्रेंड्स, वीडियो में डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक संबंधी इंटरव्यू क्वेश्चंस गुरिंचि वीडियो डिस्कस चाला मंदी कमेंट सेक्शन लो कमेंट चेशारु, ओक वीडियो क्रिएट चेयमनि चेप्पारु वाळ्ळ कोसम अनि चेप्पेसि वीडियो क्रिएट चेस्तुन्नानु। सो ई वीडियो वच्चेसि डीसीसीबी संबंधी अर्लियर इंत मुंदु अडिगिनटुवंटि क्वेश्चंस कानिवंडि, एक्सपेक्टेड क्वेश्चंस अनेदि मीकु ई वीडियोलो क्लियर गा एक्सप्लेन चेस्तानु। वीडियो एंड वरकु अयिते चूडंडि, खच्चितंगा मीकंट ओक क्लारिटी वस्तुंदि। दानिकंटे मुंदु मीरु ना चैनल की फस्ट टाइम विजिट वीडियो कैड का सब्सक्राइब बटन क्लिक पक्ने बेल आइकन एक्टिवेट द्वारा ना लेटेस्ट वीडियोस नोटिफिकेशन रूप में पंदु अंड दूँ आल्टरनेटिव चैनल अंदर कंप्लीट वीडियो चुपेट चपबोटे मैं प्रति ईच अंड एव्री स्टेप की क्लारिफिकेशन एक्सप्लेनेशन आनल इतना प्लस ना वेबसाइट मेदा जॉब संबंधी वेबसाइट कावे जॉब अपडेट्स इतना वेबसाइट संबंधी लिंक डिस्क्रिप्शन में प्रोवाइड चलो लेट चेकना टापिक वेल्पा। मैं चूँ मन की डीसीसीबी डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक संबंधी बेसिक इंटरव्यू अड़गे फर्स्ट अंड फॉरमोस्ट क्वेश्चन एंटे अबाउट युवर सेल्फ अन्ट एवर एक्चना फस्ट मिम्मेल अड़गे क्वेश्चन वे टेल मी अबाउट युवर सेल्फ अंत मेरी कंप्लीट डीटेल चपाटन दाखिल स्टेप बै स्टेप उठे आंसर्स अनेक ना आलरे एंटे अभी कंप्लीट बैंकिंग इनफर्मेशन गुरी चैनल पेटा अंदर ईच अंड एवरी क्वेश्चन की अगर आंसर अनेम फस्ट अं फॉरमोस्ट क्वेश्चन वे टेल मी समथिंग अबाउट युवर सेल्फ इध फस्ट क्वेश्चन अन्ट। नेक्स्ट मन की नैक्स्ट अड़को क्वेश्चन एलाये What do you know about our bank? अंटे मन की कोऑपरेटिव बैंक गुरिंचि मीकु एं तेलुसु, कोऑपरेटिव योक्क थ्री टायर स्ट्रक्चर गुरिंचि चेप्पंडि, तर्वात कोऑपरेटिव बैंक संबंधिंचिनटुवंटि मेन थीम एंटि, इदि ओकटि। इंकोकटि एंटंटे पीएसीएस अंटे एंटि, पीएसीएस योक्क मेन उद्देशं एंटि, अंड दांतो पाटु मन की एटीएम गुरिंचि एटीएम గురించి అడగొచ్చు, ఏటీఎం ఎందుకు యూస్ చేస్తారని చెప్పేసి, దాంతో పాటు డెబిట్ కార్డ్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ గురించి అడగొచ్చు, దాంతో పాటు మీకు ఎన్ఈఎఫ్టీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తుంటారు కదా, మీకు తెలిసినటువంటి యూపీఐ అంటే ఏంటి, ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటి, ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏమేమి వాడతారు, లేకపోతే మనకు అబ్రాడ్ నుంచి ట్రాన్సాక్షన్స్ మనకు అకౌంట్ పడడానికి ఎలాంటి కండిషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి, అండ్ దాంతో పాటు ఇంకా కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, చెక్ గురించి అడగొచ్చు, చెక్ కి తర్వాత డీడీ కి మధ్య వ్యత్యాసం ఏంటి, అండ్ చెక్ లో కూడా మనకి సిటిఎస్ చెక్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి డీడీ నెంబర్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు, ఒక ఇమేజ్ ఇచ్చి మిమ్మల్ని అడగొచ్చు మీకు చెక్ ఇచ్చేసి, తర్వాత స్టేల్ చెక్ అంటే ఏంటి, వీటి గురించి అయితే అడగొచ్చు అన్నమాట। ఇంకా మీకు రూపే డెబిట్ కార్డ్ గురించి అడగొచ్చు, రూపే డెబిట్ కార్డ్ యొక్క బేసిక్ ఫీచర్స్, సో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసినటువంటి బ్యాంక్ ఏది, తర్వాత వచ్చేసి ఈ ఫ్రాంచైజెస్ ఉంటాయి కదా మనకి వీసా కార్డు, తర్వాత మాస్టర్, రూపీ, వీటి యొక్క వ్యత్యాసాలు అయితే అడగచ్చు, తర్వాత వచ్చేసి ఆర్బీఐ సంబంధించినటువంటి గవర్నర్ని ఎవరు నియమిస్తారు, తర్వాత వచ్చేసి ఆర్బీఐ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఇంకొక ఇంపార్టెంట్ డీమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది, డీమానిటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉందన్నమాట। ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకింగ్ గురించి కాబట్టి బ్యాంకింగ్ యొక్క బేసిక్ లెవెల్ అయితే మీరు తెలుసుకోండి, ఈ బేసిక్ లెవెల్ గురించి కంప్లీట్ గా నా ఆల్టర్నేటివ్ ఛానల్ అనేది అన్నమాట, అది ఓన్లీ జాబ్స్ కోసమే కాదు, ఎవరికైనా బ్యాంకింగ్ గురించి తెలియని వాళ్ళకి ఆ ఛానల్ అయితే పెట్టడం జరిగింది। ఈ బేసిక్ లెవెల్ నుంచి డెబిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్, యూపీఐ అంటే ఏంటి, సో మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, తర్వాత ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, అంటే ఒక మన దగ్గర నుంచి ఒక్క నిమిషం సారీ, సో మన దగ్గర నుంచి మర్చెంట్కి చేరేంత వరకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, వీటి గురించి మీకు కంప్లీట్గా నా ఆల్టర్నేటివ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। ఇవి ఇప్పటికైతే నేను కలెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ అన్నమాట, దాంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్ గురించి చూసుకోవచ్చు అన్నమాట, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు, తర్వాత వచ్చేసి మనకి డీసీసీబీ చైర్మన్ గురించి కానివ్వండి, మీ డిస్టిక్లో ఉన్నటువంటి ఫార్మర్స్ గురించి కానీ, మీ విలేజ్లో ఉన్నటువంటి ఎలాంటి క్రాప్స్ అంటే మనకి ఎలాంటి క్రాప్స్ చేస్తారు, అంటే ఎలాంటి పంటలు పండిస్తారు, మీకు ఏమైనా అవేర్నెస్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉందన్నమాట, వాటిని ఇన్ డీటెయిల్గా చెక్ చేసుకోండి। నేనైతే బేసిక్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అడగొచ్చు, కరెంట్ అఫైర్స్, తర్వాత ఆ డీసీసీబీ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ బ్యాంక్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి మనకి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ని ఎవరు గవర్న్ చేస్తారంటే మనకి అంటే ఎవరు డీల్ చేస్తారని చెప్పేసి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగచ్చు। సో
ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి మీరు ముందుగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే తర్వాత ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా నేను వాటి గురించి వీలైతే నా ఆల్టర్నేటివ్ ఛానల్లో అయితే పెడతాను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. అక్కడ ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ ఏటీఎం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ ఐఎంపీఎస్ చెక్ డీడీ వీటికి కంప్లీట్ సంబంధించిన వివరాలు అయితే నేను ఆల్టర్నేటివ్ ఛానల్ అయితే ఇస్తాను. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఆల్టర్నేటివ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంటే నాకు ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు ఒక మోటివేషన్గా కూడా ఉంటుంది. ఫర్దర్గా జాబ్స్ ఏమైనా మీకు న్యూస్ కావాలంటే జాబ్ అప్డేట్స్ గురించి ఏపీటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి నేను వెబ్సైట్ క్రియేట్ చేశాను apt.jobupdates.in. మీరు వెబ్సైట్కి వెళ్ళంటే నా కంప్లీట్ అక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చెప్పలేని జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తుంటారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇంత ఇవాళ నా చిన్న ఇన్ఫర్మేషన్. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, నా ఆల్టర్నేటివ్ ఛానల్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.